ఈ మధ్య కాలంలోనండి కొంతమంది అమాయకులు అమాయకులు అనే కంటే అర్ధజ్ఞానులు అని చెబుతాను చాలామంది నోరు పారేసుకుంటున్నారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బోధలను గుర్చి జైశాలి గారిని గుర్చి ఒక అమాయకుడు చాలా చిన్నవాడు లెండి అతని పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు ఆ చాలా చిన్నవాడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బోధలు మేము తప్పు పడతాం ఈ మధ్య కాలంలో అందరూ అండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ గురించి మాట్లాడి గొప్పవాళ్ళు కావాలని ప్రయత్నిస్తున్నారు అలా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పేరు చెప్పుకొని మీరు గొప్పవాళ్ళు అయిపోతానండి అయిపోండి కానీ మీరు గొప్పవాళ్ళు అవ్వడానికి బోధను తప్పు పట్టకండి బోధను మార్చకండి ఎందుకంటే దేవుని వలన శిక్ష మీకు వస్తుంది పైగా ఏమంటారు మీరు రారు ఎవరితోనూ డిబేట్ చేయరు ప్రేమపూర్వకంగా కూర్చొని మాట్లాడదామంటే మీరు అసలు రారు ఏది మనలోనే ఎలా మాట్లాడతారట వాళ్ళు ప్రేమపూర్వకంగా దౌర్భాగ్యం ఏమిటంటే వాక్యం నేర్పిన తండ్రిని ప్రేమించకుండా బయటికి వెళ్ళిన వీళ్ళు ప్రేమ గురించి మాట్లాడ్డం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వరే దౌర్భాగ్యులారా మీ తండ్రి వాక్యం నేర్పిన తండ్రిని దూషిస్తూ బయటికి వెళ్ళిన మీరు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడతారేంటిరా వద్దు మీ వాక్యం ఏదో మీరు చెప్పుకోండి చావండి నరకానికి వెళ్ళండి ప్రేమపూర్వకంగా కూర్చొని మాట్లాడతారట ఎంతమందిని మోసం చేస్తారు ఈ మాయ మాటలు చెప్పి ఆ ప్రేమే మీలో ఉంటే మీకు వాక్యం నేర్పిన తండ్రి పాదాల దగ్గరికి రండి కలిసి ఉండండి ఆ ప్రేమ లేక కదా వెళ్ళిపోయారు ఇప్పుడు మరలా ప్రేమ ఉంటే ప్రేమపూర్వకంగా మాట్లాడదాం ఏ విధంగా మాట్లాడాలన్నా మీ తర్వాతేరా ఏ విధంగా అయినా మాట్లాడతారు వద్దు నటనొద్దు యథార్థ హృదయం కావాలి యథార్థంగా ఉండండి ఒక చాలా చిన్నవాడు అంటున్నాడు ఉపేంద్ర అన్నయ్య తప్పు చెప్పేశాడు అన్నయ్య ప్రసంగంలో తప్పు చెప్పేశాడు ఈ ప్రకటన గ్రంథంలో ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో చెప్పబడినది ఇస్రాయేలీల గురించే అంటున్నాడు ఏమండి ఇక్కడ ఏముందో చూడండి తొమ్మిదో వచనంలో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రములు వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెప్పల ఎదుట నిలవబడి సింహాసనాశయుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతలందరినూ సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు జీవుల చుట్టూ నిలవబడి ఉండిరి వారు సింహాసనం మీద సాష్టాంగపడి ఆమెను యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానము కృతజ్ఞతయు ఘనతయు శక్తియు బలము కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి వీళ్ళట అన్ని జనులు కాదట ఆయా భాషలు మాట్లాడేటువంటి అన్ని జనులు కాదట ఆయా ప్రజల్లో నుంచి వచ్చిన అన్ని జనులు కాదట మరి ఎవరట ఇస్రాయేలీనట ఎందుకయ్యా చెబుతావు అని అంటే ఒకడు అన్నాడు చూడండి పద్నాలుగు వచ్చిన చూపిస్తున్నాడు ఒకడేమని అయ్యా నీకే తెలియను అనగా అతడు నాతో ఇలాగ చెప్పాను వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు మహాశ్రమలలో నుంచి వచ్చిన వారు అంటే ఆయా ప్రజల్లో నుంచి ఆయా భాషల్లో నుంచి ఆయా జనముల్లో నుంచి ప్రతి ప్రజలో నుంచి ఎవడునూ లెక్కింపజాలనంతగా వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే మహాశ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు అంటున్నారు మహాశ్రమలలో నుంచి వచ్చారు కనుక వీళ్ళు అన్ని జనులయ్యే అవకాశమే లేదు అని పమ్మ కొరాడు అంటున్నాడు ప్రిలర అతని ఉద్దేశం ఏంటంటే ఆయా జనాలలోనికి ఇస్రాయలీలు చెదిరిపోయారు యూదులు చెదిరిపోయారు వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు ఎన్నో శ్రమలు అనుభవించారు మహాశ్రమలు అనుభవించారు ఆ మహాశ్రమలు అనుభవించిన వాళ్లే ఆయా ఆయా జన్మల్లో నుంచి వచ్చారు వాళ్ళు రక్షణ పొందారు పైన చెప్పిన వాళ్ళ గురించే మరలా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడే తప్ప అన్ని జనుల గురించి కాదు అని అతను వాదిస్తున్నాడు పాపం హాఫ్ నాలెడ్జ్ కదా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో సగం సగం నేర్చుకుని వెళ్ళిపోయారు వాళ్ళకి తెలియదు అంటే ఇతని ఉద్దేశం ప్రకారం అన్ని జనులు ఎవరికి మహాశ్రమలు లేవు పైగా అతనే చెప్తున్నాడు మనకి ఈరోజు శ్రమ ఏముందండి నాలుగు గంటలు ఒక ఒక గంట ప్రసంగానికి నాలుగు గంటలు ఖాళీగా ఉంటామట ఒక గంట ప్రసంగం చేస్తే నాలుగు గంటలు నువ్వు ఇంట్లో పాస్టర్ లాగా సంఘం పెట్టుకొని ఆ వంద మంది యాభై మంది కోసము చేరబడిన వాడివి నువ్వు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో డెప్యూటీ డైరెక్టర్లు కానీ జాయింట్ డైరెక్టర్లు కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్స్ కానీ సువార్త కొరకు ఎన్ని ప్రాంతాలకు వెళతారో నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుతారో ప్రయాణాలు ఎలాగ చేస్తారో ఎంత శ్రమ తీసుకుంటారో ఇవేవి నీకు తెలియవు కదా అందుకని నాకేమి శ్రమ లేదని నువ్వు అనుకుంటున్నావు గనక అన్ని జనులకు శ్రమలేవు అన్ను అంటున్నావు అన్ని జనుల్లో నుంచి వచ్చిన క్రైస్తవులకు శ్రమలేవు అంటే ఉద్దేశం ప్రకారం క్రైస్తవులకు శ్రమ లేవా శ్రమలు పడలేదా మహాశ్రమల నుంచి రాలేదా యూదులు మాత్రమే ఇస్రాయలీలు మాత్రమే శ్రమలు పడి శ్రమలు అనుభవించి వచ్చారా అన్ని జనులు శ్రమల్లో నుంచి రాలేదా శ్రమలు పడలేదా వాక్యం సగం తెలుసు సగం తెలియదు ఏం తెలుసండి వీళ్ళకి అన్ని జనులు మహాశ్రమంలో నుంచి రాలేదా మహాశ్రమలు అనుభవించలేదా మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని అణచడానికి రోమా ప్రభువులు రోమ చక్రవర్తులు ఎలాంటి దాష్టేకం కొనసాగించారో హిస్టరీ వాడికి ఏం తెలుసు అండి పిల్లాడు కదా హిస్టరీ ఏం తెలుసు నీరో చక్రవర్తి క్రైస్తవులను ఎంత హింసించాడో ఆ తర్వాత డొమినిషియస్ ఎంత హింసించాడో ఆ తర్వాత ఏమండి శ్రీధర చక్రవర్తులు క్రైస్తవ్యాన్ని మట్టు పెట్టడానికి ఎంత హింసను కొనసాగించారో చరిత్ర తెలియదా మీకు అన్ని జనుంచి క్రైస్తవులైన వాళ్ళు లేరా అందులో బైబిల్ సరిగ్గా చదివితే కదా వీళ్ళు ఎవరు ఎవరి గురించి చెప్పాడు ఈ వచనంలో ఎవరి గురించి చెప్పాడు మీరే చూడన్న పోసుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఈ కొనియలో జరిగినదే పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం చూస్తున్నాను మొదటి వచనం చెప్తున్నాను ఈ కొనియలో అంతి ఏమండి అన్ని జనుల మధ్య వాళ్ళు ఉన్నారు మర్చిపోకండి అన్ని జనుల మధ్య వాళ్ళు ఉన్నారు పంతొమ్మిదో వచ్చిన నుంచి చదువుతాను అంత్య ఒక నుండి ఈ కొన నుండి యూదులు వచ్చి జన సమూహంలో తమ పక్షముగా చేసుకొని పౌల మీద రాళ్ళు రువి అతడు చనిపోయాను అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరైతే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్ణ మరునాడు బర్ణబాదవ్ కూడా దెర్బేకు బయలుదేరిపోయాను వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈ కొనియకును అంత్యక తిరిగి వచ్చి శిష్యుల మన విశ్వాసముందు నిలకడగా ఉండవలననియూ అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెననియూ వారిని హెచ్చరించి రి అన్ని జనులలో నుంచి క్రైస్తవులైన వారిని ఉద్దేశించి అపోస్తులైన పౌలు అంటున్నాడు మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అదేంటి మరి నాన్న నువ్వు బైబుల్ బాగా చదువుకోవాలి అన్ని జనులకు శ్రమ లేదు అన్ని జనుల శ్రమల్లో లేరు అన్ని జనులలో నుండి క్రైస్తవులైన వారి గురించి నువ్వు చెప్పిన దాన్ని బట్టి యూదులే తప్ప క్రైస్తవులకు శ్రమలే లేవని నువ్వు మాట్లాడుతున్నావు మహాశ్రమంలో నుంచి వచ్చిన వారు యూదులు మాత్రమేనా ఇస్రాయలు మాత్రమేనా క్రైస్తవులు కాదా అన్ని జనుల నుంచి వచ్చిన క్రైస్తవులు కాదా మరొక వచనం నేర్చుకోనన్న రాసుకో మరొక వచనం చెబుతున్నాను ఏమండి మొదటి తెశలోనిక మొదటి అధ్యాయము ఆరో వచనం చదువుతాను పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గోప్ప ఉపద్రవమందు మందు మీరు వాక్యం అంగీకరించి తెస్సలోనికలకు రాసిన పత్రిక తెస్సలోనిక పట్టణం అన్యజనుల పట్టణం తెలుసు కదా నీకు ఇది ఈ పట్టణంలో వాళ్ళు అన్ని జనులు తెలుసు కదా నీకు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వాక్యం అంగీకరించారట గోప్ప ఉపద్రవమందు మందు మీరు వాక్యం అంగీకరించి అంటే మహాశ్రమలలో వాళ్ళు వాక్యం అంగీకరించారండి ఇక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం చూడగలిగితే రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూడండి మీరు యోదయలో క్రీస్తు నందున్న దేవుని సంగములను పోలి నడుచుకుని వారై తిరిగి వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరు మీ సొంత దేశస్తుల వలన అనుభవించిరి యూదులు వారి సొంత దేశస్తుల వలన ఎలాంటి శ్రమలు అనుభవించారో ఈ తెస్సులోనికి పట్టణంలో ఉన్న క్రైస్తవుల నిజనులైన వారు కూడా అలాంటి శ్రమలే అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవలసింది ఏమిటంటే మహాశ్రమలలో నుంచి వచ్చిన వారు అనగానే యూదులు ఇస్రాయలీలే కాదు అన్ని జనులు కూడా మహాశ్రమలలో నుంచి వచ్చిన వారే చరిత్ర తెలియదండి ఇప్పటికీ క్రైస్తవులకు ఎన్ని శ్రమలు కలుగుతున్నాయి కనీసం కరెంట్ నాలెడ్జ్ కరెంట్ నాలెడ్జ్ కూడా లేదు అతనికి కరెంట్ అఫైర్స్ కూడా తెలియదు ఒక ఐగుప్తులు ఒక ఈజిప్ట్లో కావచ్చు ఒక సిరియాలో కావచ్చు ఒక ఇరాక్లో కావచ్చు ఒక చైనాలో కావచ్చు ఒక ఇండియాలో కావచ్చు ఈరోజు క్రైస్తవ్యానికి ఎన్ని మహాశ్రమలను ఎన్ని మహాశ్రమలు ఎదురవుతున్నాయి క్రైస్తవులు ఎన్ని మహాశ్రమలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు మహాశ్రమల నుంచి రావట్లేదా నీకు బాగా సుఖం వచ్చింది నువ్వు బాగా అలవాటు పడిపోయావు తిని మంచం మీద పడుకోవడానికి నీకు శ్రమ లేదు క్రైస్తవులు ఎవరికి శ్రమలు లేవా ఎంతోమంది దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని తప్పు పట్టాలన్న ఒక తప్పుడు ఉద్దేశంతో ఎందుకయ్యా దేవుని కోపాజ్నికి మీరు బలైపోతారు ఎందుకు దేవుని కోపాగ్ని బలైపోతారు ఒక వ్యక్తి మీద ఈర్ష్య ద్వేషం పగ వాక్యం దగ్గరికి తీసుకురాకండి వాక్యం దగ్గరికి తీసుకురాకండి పైగా ప్రతి జనములో నుంచి ఆయా వంశంలో నుంచి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఇస్రాయేలీలేనట అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పాలి చూడొకసారి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము పదో వచనం ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను నువ్వు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి జ ప్రజలు ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొని వీళ్ళెవరు చెప్పు తమ్ముడు నువ్వే చెప్పు వీళ్ళు కూడా ఇస్రాయిలియలేనా యూదులేనా ప్రకటన గ్రంథంలో ఏడో అధ్యాయంలో తొమ్మిదో ఉన్న వాళ్ళు యూదులు ఇస్రాయిలీలు మాత్రమే అన్నావు మరి వీళ్ళెవరు ఇక్కడ మాత్రం అన్ని జనులు అంటావా లేదంటే వీళ్ళు కూడా యూదులే అంటావా నీ లెక్క ప్రకారం వీళ్ళు కూడా యూదులే అన్ని జనులు కాదు అలాంటప్పుడు ఏసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసం కోసమే అదిగో మత చందస్వాదులు అంటున్నది నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావు కదా నాకు తెలిసి మీకు కూడా ఆ సాక్షులు కాటుపడి ఉంటుంది మీకు కూడా ఆ సెవెంత్ డే అడ్వాంటి సాక్షుల కాటుపడి ఉంటుంది ఇస్రాయలీలు మాత్రమే నా పరలోకం వెళ్ళేది అన్ని జనుల నుంచి వచ్చారయ్యా ఆ అన్ని జనులను కూడా తన స్వరక్తం ఇచ్చి కొన్నాడయ్యా ప్రతి వంశము ప్రతి ప్రజ ప్రతి జాతి ప్రతి భాష మాట్లాడేవారు వివిధమైన భాషలు మాట్లాడేవారు అంటే అన్ని జనులలో నుంచి క్రైస్తవులైన వారు ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాల సారము మీరు చూస్తే ఆ సందర్భంలో మాట్లాడుతున్నది ఇస్రాయలీల గురించే కానీ ఆ సందర్భంలో మాట్లాడుతున్నది ఇస్రాయలీల గురించే కానీ ఆ తర్వాత అన్యజనుల ప్రవేశం జరగడం ఆ అన్యజనులు కూడా మా శ్రమ శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలో ప్రవేశించడం వారికి కూడా పరలోకం ఉండడం ఇవన్నీ స్పష్టంగా బైబిల్లో ఉన్నాయి ఓకేనా కనుక అనవసరంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బోధల మీద నోరు పారేసుకోకండి మేము ఈ మధ్యకాలంలో ఇలాగా జైశాలి గారి గురించి కానీ మా గురించి కానీ బోధ గురించి కానీ మాట్లాడుతున్న వాళ్ళని పట్టించుకోవడం మానేసామండి ఎందుకు అని అంటారేమో మీరు ప్రయోజనం లేదండి ఎందుకంటే ఒక మంచి వాక్యాన్ని చెబితే అంగీకరించే మనసు వాళ్ళకే లేదండి కనుక వెనక ఏనుగు వెళుతుంటే వెనక కుక్కలు మురుగుతాయని వదిలేసామండి మంచి మనసు అట్టా కూర్చొని మాట్లాడాలట ఏం మాట్లాడాలయ్యా నీతో ఏం మాట్లాడాలి ఒకడు లేండి మొన్న ఒకటి చెప్తున్నాడు ఇస్రాయేలీలు దేవుని శత్రువులు కాదు క్రైస్తవులకు శత్రువులు కాదు జయశాలి పీడి సుందరరావు గారు చెప్పింది తప్పు తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పాళ్ళు పులియవు అని ఏమంటే ఏ సందర్భంలో దేవుడు మాట్లాడాడో ఎవరితో మాట్లాడాడో అది ఎప్పుడు అప్లై అవుతుందో ఇవేం తెలియదండి హాఫ్ నాలెడ్జ్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన ప్రతి ఒక్కడు హాఫ్ నాలెడ్జ్తో బయటికి వెళ్తాడు హాఫ్ నాలెడ్జ్తో బయటకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడంటే ఎప్పుడో యూదులు యేసుక్రీస్తుని సిలువేస్తే వారి మీదకి ఇప్పటికీ శిక్ష రావడం ఏంటి అదే అరకొర జ్ఞానంతో అర్ధ జ్ఞానంతో హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడకూడదు అంటున్నాను ఎక్కువ మాట్లాడనండి దీని గురించి సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడను వాడి జ్ఞా వాడి కనీసపు వివేచన ఆలోచన ఉన్నవాడైతే ఒక్క వచనం చెప్తాను మరి దాన్ని ఆలోచించుకోమను వీటితో నేను మాట్లాడను వారితో కూర్చుని డిబేటు చేయను వేస్ట్ వెనర్ వీళ్ళు మార్పు లేదు వాళ్ళకి ఆ వచనం ఒక్క వచనం చూపిస్తాను చూడండి వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నీతి మంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన వరకు ఈ కుమారుడకు జకర్యా వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీదికి వచ్చును తండ్రులగా ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పూలేవని ఎక్కడ వాక్యమో ఏ సందర్భంలో వాక్యం దీన్ని కనెక్ట్ చేస్తున్నావు యూదులు ఎప్పుడో సిలువేశారు వాళ్ళెవరో సిలువేస్తే ఇప్పటికీ వాళ్ళ మీద శాపం ఉంటుందా అని యూదుల పక్షాన నువ్వు వస్తున్నట్లున్నావు ఇక్కడ నాకు నువ్వు సమాధానం చెప్పాలి హేబేలును చంపిన వాళ్ళు ఎవరైనా యేసుక్రీస్తు దగ్గర ఆ రోజు ఉన్నారా హేబేలు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుంది యేసుక్రీస్తు మాట్లాడే కాలానికి ఆ తరానికి హేబేలు ఎప్పుడు చనిపోయాడు చంపింది ఎవరు కయ్యను కయ్యను చంపితే నీతిమంతుడైన హేబేలు రక్తం ఆ తరం మీదకి ఎందుకు వస్తుంది నువ్వు చెప్పురా ఆ తరం మీదకి ఎందుకు వస్తుంది జకర్య ఏ జకర్యాను నువ్వు బలిపేట దేవాలయానికి మధ్య చంపినప్పుడు వీళ్ళు ఎవరైనా ఉన్నారా యేసుక్రీస్తు మాట్లాడేటప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారా మరి వాళ్ళ మీదకి అతని రక్తం రావడం ఏంటి పైగా హేబేలు మొదలుకొని బరకీ కుమారుడైన జకర్యా రక్తము వరకు నీతిమంతుల రక్తమంతా మీ మీదకి వస్తుంది అన్నాడు అంటే ఎప్పుడో ఎవరో చనిపో చంపేసిన నీతిమంతుల రక్తం వేళ్ల మీదకి రప్పిస్తున్నాడా రప్పించటం లేదా నువ్వే చెప్పు ఇదొక్కటి ఆలోచించి సమాధానం చెప్పరా నీ బతుకు చాలు జైశాలి గారి గురించి మాట్లాడకు నువ్వెంత వాగినా నేను మేము నీకు సమాధానం చెప్పం దేవుని పిల్లలకు వాక్యం చెబుతాం నువ్వినే మనసు నీకు పోయింది వినే మనసు నీకు పోయింది ప్రియమైన దేవుని పిల్లలారా అలాగో ఎవడో పిల్లాడు వాగుతున్నాడులేండి ఉపేంద్రాన్ని తప్పు చెప్పాడు డాడీ తప్పు చెప్పాడు కొన్ని ప్రసంగాలు ఉన్నాయి మీరంత గొప్పవాళ్ళు కాదు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరు ఈ లక్ష నలభై నాలుగు వేల మంది అంటే ఇస్రాయేలీలలో నుండి క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళు వారు సముద్రపు ఇసుకవలే విస్తారంగా ఉన్నను కొందరే రక్షింపబడతారన్న మాట ప్రకారము కొన్ని కోట్ల మందిలో నుంచి లక్ష నలభై నాలుగు వేల మంది అంటే చిన్న సంఖ్య అని చెబుతున్నాడు అన్ని జనులలో నుంచి కూడా క్రీస్తు రక్తం చేత కడగబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇకపోతే మరొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు వివరించవలసి ఉంది ఎందుకంటే ఈ విహోహ సాక్షులు అనబడిన వాళ్ళు ఏమండి పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలో క్లియర్గా రాశాడండి నాలుగో వచ్చును ప్రకటన పద్నాలుగు నాలుగులో వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ఎందుకు వెళ్తారంటే చాలా పవిత్రంగా ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి మనం అందులో ఉండడానికి ట్రై చేయండి మీరు కూడా అందులో చోటు సంపాదించుకోండి ఒకవేళ చోటు సంపాదించుకోలేకపోతే భూమి మీద ఉండిపోతామని చెప్తున్నారు దానికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే స్త్రీ సాంగత్యం మీకు ఉండకూడదు ఉంటే అపవిత్రం అంటే స్త్రీని ముట్టకూడదట అందుకని వీళ్ళు ఏం చేస్తుందంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి పెళ్లి చేసుకుంటే అపవిత్రమైపోతారు స్త్రీ సాంగత్యం ఉంటే అపవిత్రం అయిపోతారని బోధ చేస్తున్నారు వీళ్ళ మాటలు విని చాలామంది పెళ్లిళ్ళు నిషేధించి తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ పెళ్ళిళ్ళు నిషేధిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రిలరా స్త్రీ సాంగత్యం అంటే ఒక స్త్రీని వివాహం చేసుకోవడం ఆమెతో సాంగత్యం చేయటం ఒక పురుషుడికి అపవిత్రమైన కార్యమా ఒక స్త్రీని వివాహం చేసుకోవడం ఆమెతో సాంగత్యం చేయటం ఆమెతో కాపురం చేయటం ఒక పురుషుడికి అపవిత్రమైన కార్యమైతే ఆ అపవిత్రమైన కార్యమును చేయించినవాడు దేవుడే అవుతాడు ఎందుకంటే పురుషుడికి స్త్రీని సాంగత్యముగా ఇచ్చింది ఎవరు పురుషుడిని స్త్రీ సాంగత్యం చేయమని చెప్పింది ఎవరు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనని ఒక స్త్రీని నిర్మించి తీసుకువెళ్ళి పురుషుడికి ఇచ్చింది ఎవరు ఒకవేళ స్త్రీ సాంగత్యము అపవిత్రమైనది పాపము అని అంటే ఇప్పుడు నువ్వు ఎవరి మీద నేరం మోపుతున్నావో తెలుసా దేవుడి మీదే నేరం మోపుతున్నావు ఆ పాపము దేవుడే దగ్గరుండి చేయించాడని దేవుణ్ణి నేరస్తుని చేస్తున్నావు మీకు ఎప్పటికయ్యే వాక్యం అర్థం కావాలి స్త్రీ అనగానే ఈ స్త్రీ గురించి మాట్లాడుతున్నావు పురుషులు స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతున్నావా సందర్భం తెలియద్దా దేని గురించి మాట్లాడుతున్నాడు చూడొద్దా స్త్రీ అంటే దేనిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయ మొదటి వచ్చిన నుంచి మీకు చదివినిపిస్తాను ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అంటే ఒక స్త్రీ ఆమె వేశ్య మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములు మత్తులైరి అప్పుడు అతడు ఆత్మవశ్యుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదోషణ నామములతో నిండుకుని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని ఈ వేశ్య ఈ స్త్రీ ఎవరని మీరు అనుకుంటున్నారా మనలాంటి రక్త మాంసములు కలిగిన అరవై కేజీల ఉన్న ఐదున్నర ఆరు అడుగుల ఆకారం ఉన్న మనిషి గురించి కాదండి మాట్లాడుతున్నది ఆ తర్వాత మాటలలో ఐదవ వచ్చి నుంచి చదవండి దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉంది మర్మం అంటే సీక్రెట్ ఒక రహస్యం ఏంటది వేష్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను ఎంతకే ఆ స్త్రీ ఎవరట మహాబబులోను అంటే ఒక పట్టణమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు ఒక పట్టణాన్ని మహావేశ్యట పట్టణం ఒక స్త్రీ అటది ఏమండి అంటే పట్టణాలను స్త్రీతో పోల్చొచ్చా ఎందుకు పోల్చకూడదండి భరతమాత ముద్దుబిడ్డ అంటాం మనం భరతమాత ఎవరు భారతదేశం భారతదేశాన్ని మాత అంటున్నావు నువ్వు తెలంగాణ తల్లి ఆవిడెవరు సిరిసిల్లలో ఉంటుందా హైదరాబాద్లో ఉంటుందా తెలంగాణ తల్లి అంటే రాష్ట్రం ప్రజలు అర్థమైందా కనుక స్త్రీ అనగానే లోకాన్ని దేవుడు స్త్రీతో పోలుస్తున్నాడు ఇంకా చెప్పాలంటే మహావేశ్యైన స్త్రీతో పోలుస్తున్నాడు కనుక వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా ఏకోపత్రికలో నాలుగవ అధ్యాయంలో ఉన్న మాట అండి అది కావాలంటే చూడండి ఒకసారి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చను నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చను వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దీనిలోనే సాంగత్యం అని పెట్టుకోండి స్నేహం అన్న పదం దగ్గర ఏం పెట్టుకోవాలి సాంగత్యం ఈ లోక సాంగత్యము దేవునితో అంటే దేవుని దృష్టిలో లోక సాంగత్యం ఒక వ్యభిచారంతో సమానం గనుక స్త్రీ సాంగత్యమున అపవిత్రము కాని వారు అనగానే స్త్రీలను పెళ్లి చేసుకోని వారు అనుకోకండి స్త్రీ సాంగత్యమున అపవిత్రము కాని వారు అనగానే పెళ్లిళ్ళు కానివారు అనుకోకండి లోకము అనేది ఒక స్త్రీ ఒక అయితే ఆ వేష్యతో సాంగత్యము చేయని వాడు స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివాడు లోకమును స్నేహించని వాడు స్త్రీ సాంగత్యమున పవిత్రము కానివాడు అని చెబుతున్నాడు కనుక ప్రిల్లరా లక్షా నలభై నాలుగు వేల మంది పరలోకం వెళ్ళిపోతారని రాయబడలేదు అక్కడ వారు దేవుని సింహాసనం ఎదుట పెద్దల ఎదుట గొర్రెపిల్ల ఎదుట కీర్తన పాడుతున్నారు అన్నాడు అదే కీర్తనను అలాంటి స్థుతులను అదే సింహాసనం ముందు అదే గొర్రెపిల్ల ఎదుట అదే పెద్దల ఎదుట అదే జీవుల ఎదుట లెక్కకు విస్తారమైన అన్ని జనులలోంచి వచ్చిన క్రైస్తవులు పాడుతున్నారు వాళ్ళు స్థుతిస్తున్నారు వీళ్ళు ఇస్రాయేలీల్లో నుంచి పన్నెండు గోత్రాల నుంచి వస్తే వారు ప్రతి జనంలో నుంచి ప్రతి భాషలో నుంచి ప్రతి భాష ప్రతి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి ప్రతి జనములో నుంచి వాళ్ళు వచ్చారు మహాశ్రమంలో నుంచి వచ్చారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుకుని వచ్చారు కనుక పరలోకం వెళ్ళేది లక్ష నలభై నాలుగు వేల మంది అనకండి ఎవరు క్రీస్తు వలన క్రీస్తు రక్తం వలన కడగబడి క్రీస్తు చేత కొనబడ్డారో వాళ్ళు వెళతారు సంఖ్య ఇదేం చెప్పకండి వాళ్ళు పరలోకం వెళతారు గనుక ప్రియులరా చాలామందికి ఇది అర్థం కాక వాళ్ళు మాత్రమే వెళతారు మిగతా వాళ్ళంతా భూమి మీద ఉండిపోతారని ఒక తప్పుడు బోధ చేస్తున్నారు ఏమండీ యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఈ భూమి ఉండదు ఆ ఆకాశము ఉండదు ఇది ఉండదండి నిజమేనండి నిజమేనండి అండి దాని తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి ఇస్తాడండి అనుకుంటున్నారా అసలు కొత్త ఆకాశము కొత్త భూమి అంటే అర్థం ఏంటో తెలుసా నీకు ఆకాశము భూమి అంటే సృష్టి అని అర్థం ఐదవ అధ్యాయం వచ్చిన చూడు రెండవ కొరింది ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదవండి ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి నూతన సృష్టి అంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అది సంఘం క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తినే యోహాను సువార్ యోహాను ప్రకటన గ్రంథములో మాట సంఘమును ఉద్దేశించి ఎందుకంటే సంఘం అనేది కొరత్తాకాశం క్రొత్త భూమి క్రొత్త సృష్టి కొరొత్త ప్రపంచం ఇది తెలియని మూర్ఖులైన వాళ్ళు ఏవో వాక్యాలను చూపించేసి ఈ భూమిని తీసేసిన కొత్త ఆకాశం కొత్త భూమి ఉంటుందట నరకం ఉండదట లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే పరలోకం వెళతారట ఇలాంటి దౌర్భాగ్య బోధలు ఖండించడం చేతగాని కొంతమంది ఏమండి మన వెనక బైబుల్ ఓప్యూనివర్సిటీ వెనకాల ఉండి వాళ్ళకి అర్థం కాని సంగతులన్నిటినీ తప్పులని భావించి ఏదో మనల్ని తప్పుగా చూపించి వీళ్ళు ఏదో గొప్పవాళ్ళుగా పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు గోతికాడ గుంట దగ్గర నక్కల్లాగా గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు కనుక చూపించాను కదా మీరు బాగా వాక్యం చదవండి బాగా ఆలోచించండి ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరో తెలుసా దేవుని కొరకు వారు ఇస్రాయిల్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే మిగిలిన వాళ్ళు దేవుని కొరకు ఎవరు బ్రతుకుతారో ప్రతి జనములో నుంచి వాళ్ళు పరలోకం వెళతారు కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము ప్రార్థన చేసుకుందాం